నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదహారో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శుక్రవారం శ్రీ శ్రీశోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రేపు మాస బహుళ పక్ష త్రయోదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి కృతికా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం నక్షత్ర వర్జ్యం లేదు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు రేపు మాస శివరాత్రి శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే బహుళ పక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం